మొదట విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా కరోనా ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్, ఆ ట్రావెల్ హిస్టరీ ద్వారా వచ్చినటువంటి కాంటాక్ట్స్ వీళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేయటం, వాళ్ళ కాంటాక్ట్స్ మొత్తాన్ని గుర్తించి టెస్టులు చేయటం, అలాంటి పాజిటివ్ కేసెస్ ఏమన్నా ఫైండ్ అవుట్ అయితే వాళ్ళకి వైద్యం అందించడం చేస్తూ వచ్చారు. తర్వాత ఒక్కసారిగా ఢిల్లీ మర్కజ్ ఘటన బయటపడ్డాక దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే కేసులు పెరిగాయో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే గణనీయంగా కేసులు పెరిగాయి. గుంటూరు, కర్నూలు వంటి జిల్లాలు దీంతో బాగా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సరే, వాళ్ళ యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ని, సెకండరీ కాంటాక్ట్స్ని గుర్తించడం, అలాగే దాక్కున్న వాళ్ళని బయటకు తీసుకురావడం, వాళ్ళకి చికిత్స అందించడం, ఇవన్నీ కూడా అధికారులకి పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితిని కూడా మనం చూసాం. అంతా బాగుంది, ఇప్పుడు కొంత పరిస్థితి చేతుల్లోకి వస్తుంది, అంతా సెటరేట్ అయిందనుకున్న నేపథ్యంలో మళ్ళీ చెన్నై కోయంబేడు మార్కెట్ ఏపీ అధికారులకి పెద్ద తలకాయనొప్పిగా మారింది. రీసెంట్గా నిన్న 14 కేసులు అక్కడి నుంచి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. చెన్నై నుంచి సరుకులు తీసుకొచ్చుకునే ప్రయత్నంలో ఎవరైతే కోయంబేడు మార్కెట్ కాంటాక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్ వస్తున్న పరిస్థితి. ఈ పాజిటివ్ వచ్చినటువంటి పీపుల్ మళ్ళీ ఎవరిని కలిశారు, వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ ఏంటి, ఆ ప్రైమరీ కాంటాక్ట్స్ మళ్ళీ ఎవరిని కలిశారు అంటే సెకండరీ కాంటాక్ట్స్ ఏంటి, వీటి ట్రేసింగ్ అధికారులకి పెద్ద తలకాయ నొప్పిగా మారింది. దీంతోపాటు పుండు మీద కారంలాగా అజ్మీర్ నుంచి ఎవరైతే వలస కూలీలు వస్తున్నారో వాళ్ళలో కూడా నిన్న 11 మంది పాజిటివ్ కేసులుగా తేలడం కూడా ఏపీ అధికారులకి చెమటలు పట్టిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక ఆ ప్రాంతం నుంచి వస్తున్న వలస కూలీలు వాళ్ళ ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ మీద కూడా దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి పరిస్థితి అయితే అధికారులకి ఉన్న నేపథ్యం. ఈ విధంగా కొంత కేసులు డ్రాప్ అవుతున్నాయి, ఇక పర్లేదు పరిస్థితి చేతుల్లోకి వస్తుంది అనుకున్న సందర్భంలో ఏపీలో మళ్ళీ ఇంకొక క్లస్టర్ ఫైండ్ అవుట్ అవడం, తద్వారా కేసులు పెరగడం అనేది ఒక రకంగా బ్యాడ్ లక్ గానే చెప్పాలి. చూద్దాం మరి రాబోయే కాలంలో ఈ అంతర్జాతీయంగా ఎలాగైతే మనం పూర్తిగా ఆపేసామో, అలాగే ఈ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళని పూర్తిగా క్వారంటైన్లో పెట్టడమే కాకుండా కొంతకాలం మళ్ళీ ఆపాలన్న ఉద్దేశంలో కూడా అధికారులు ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. చూద్దాం రాబోయే కాలంలో ఏం జరుగుతుందో.